లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉండే వాళ్ళ ఈ దేశంలో పటేల్ ఏకీకృతం దేశానికి చేసిన ఈ దేశంలో ఒకప్పుడు నిజంగా తిరిగి రాజకీయాలు వస్తాయని ఎదురు చూశాను. రాదు, కానీ మనం రప్పించుకోవాలి. ఇంకొక ప్రతి రాజకీయ పార్టీ డెమోక్రసీ దీనిలో ఉంటారు అంటే చాలా వర్క్ ఫోర్స్ ఉన్న దేశానికి మంచి చదువులు, దేశానికి మంచి చదువులు మీకు తెలియదు. కానీ మీరందరినీ వాడుకుంటే మనం ఓట్లు ఎక్కొచ్చు, తిరిగి ఆ బ్లూ లైట్లో రెడ్ లైట్ లేదా కార్లు తింటే మనం చాలా బాగుంటుంది. దానికైతే అందరూ వాడుకున్నారు ఓట్లు. ఒక చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తిని, కొన్ని దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిని, చెయ్యాలని తప్పనున్న వ్యక్తిని మంచి చెయ్యాలి సమాజానికి, అలాంటి వ్యక్తిని కూడా షార్ట్ సైటెడ్నెస్ కొన్ని ఒక మంచి లబ్ధి కోసం దని పెట్టేశారు. టీఆర్పీ ఓటమి నాకు చాలా బాగా జరిగించింది. దాని కాదు మీరు చెప్తాను, పార్టీ ఓడిపోయిందో సీట్లు పోయిందోనే కాదు, ఒక సరికొత్త రాజకీయ విప్లవం టీఆర్పీ ద్వారా జరగలేదు. అందుకు నాకు బాధగా ఉంది. దానికి దెబ్బ తీసిన ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళు ఎవరో తెలుసు. నాకు నేను మర్చిపోలేదు. ఈ రోజుకి గుండెల్లో కడుపులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఏ ఒక్కరిని నేను మర్చిపోలేని చెప్తున్నాను మీకు. ఏ ఒక్కరిని, ఏ ఒక్కరిని నేను మర్చిపోలేను. అంత కడుపునంత, అంత వేదన, అంత కోపం, అంత కన్నీళ్ళు ఉన్నాయి నాకు. కానీ ఈ ఆవేదన, ఆవేశం, కోపం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళని కొడితే సరిపోదు, తింటే సరిపోదు, చేసి చూపిస్తాను కదండి. చెప్పుతో కొట్టినట్టు తెలుసుది వాళ్ళకి, చెప్పుతో కొట్టినట్టు. చిరంజీవి గారిని ద్రోహం చేసిన వాళ్ళందరికీ జనసేన చెప్పుతో కొట్టినట్టు చెప్తా, అది మీరు చేయాల్సిన సమాధానం. ఒక మంచి చెయ్యాలనుకున్న ఒక మెగాస్టార్ ను కూడా చిన్న 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 కీటకాలు ఎలా తినేస్తాయో అలా చూశాను. వాళ్లకు నా కోపం ఏంటంటే, మీరు చేసింది చిరంజీవి గారికి చేసిన ద్రోహం కంటే కూడా ఒక కొత్త మార్పుకి చేసిన ద్రోహం మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పటికీ క్షమించారు. కానీ నాకు చాలా విషయాలు మీద కోపం ఉంది, ఆవేదన ఉంది, ఏడుపుంది. ఓడిస్తాను ఒకనే కూర్చొని ఏం చేయాలో తెలియక నిస్సహాయం ఓడిస్తాను, కడుపు మండి ఓడిస్తాను. భగవంతుడు నాకు ఎవరి శక్తి, ఈ శక్తికి నేను ఎవరిని చేస్తానని ఎవరైనా ఇచ్చారు. దశాబ్దాలు ఎంత ఇచ్చారు నాకు, దశాబ్దాలు ఏడ్చాను. ఒకరి నేను మదన పడ్డాను, ఆకాశం ఎత్తి తెచ్చానండి. ఈ దేశంలో గాంధీ నడిచిన ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉండే వాళ్ళ ఈ దేశంలో పటేల్ ఏకీకృతం దేశానికి చేసిన ఈ దేశంలో ఒకప్పుడు నిజంగా తిరిగి రాజకీయాలు వస్తాయని ఎదురు చూశాను. రాదు, కానీ మనం రప్పించుకోవాలి. ఇంకొక ప్రతి రాజకీయ పార్టీ డెమోక్రసీ దీనిలో ఉంటారు అంటే చాలా వర్క్ ఫోర్స్ ఉన్న దేశానికి మంచి చదువులు, దేశానికి మంచి చదువులు మీకు తెలియదు. కానీ మీరందరినీ వాడుకుంటే మనం ఓట్లు ఎక్కొచ్చు, తిరిగి ఆ బ్లూ లైట్ లో రెడ్ లైట్ లేదా కార్లు తింటే మనం చాలా బాగుంటుంది. దానికైతే అందరూ వాడుకున్నారు ఓట్లు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.